ఇది మాది ఆక్స్పెక్ట్ అటోమైజర్ అనే మెషిన్ అండి. ఇక్కడ మాది ఆక్స్పెక్ట్ అగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మా దగ్గర మేము ముగ్గురు డైరెక్టర్స్, ఇది విజయవాడ బేస్. అండ్ ఇది వచ్చేసి మీకు 15 లీటర్స్ అగ్రికల్చరల్ స్ప్రేయర్ డ్రోన్ అండి. ఇది మీకు ఇది 1 హెక్టార్ కేవలం 10 మినిట్స్లో మొత్తం ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్తో స్ప్రే చేసుకుని వస్తుంది. ఇక్కడ మీకు ఇది చూస్తుంటే మీకు 6 ప్రొఫెల్లర్స్ అనమాట. ఇది 15 లీటర్స్ ట్యాంక్ సైజ్. అండ్ దీని కంట్రోల్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి కేవలం ఒక మొబైల్తో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ మొబైల్ అప్లికేషన్ ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ ఫామ్ అనమాట. ఏ షేప్లో ఉన్నా మనం ఫామ్ డ్రా చేసుకోవచ్చు. సో ఇది యెల్లో లైన్స్ ఏంటంటే ద డ్రోన్ పాత్ అనమాట. నాకు రైతు ఇంకా కొంచెం బాగా కొట్టాలి, నాకు ఇంకా దగ్గరికి కొట్టాలంటే మనం ఈ స్పేసింగ్ తగ్గించుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ లైన్స్ వస్తాయండి మీకు, చూసారా? సో ఎక్కువ శాతం కూడా ముందు కరెక్ట్గా ఈక్వల్గా ఎలక్ట్రికల్ డిస్పెన్సింగ్, కెమికల్ డిస్పెన్సింగ్ జరుగుద్ది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎఫిషియంట్ స్ప్రేయింగ్ అనేది వస్తుంది ఈజీగా. జస్ట్ ఇక్కడ మనం హైట్ కావాలంటే ఎంత హైట్లో ఎగరాలి అంటే కూడా మనం అది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కంప్లీట్లీ మొబైల్ కంట్రోల్. సో ఒక్కసారి ప్లాట్ కానీ మనం ఫిక్స్ చేసి ఇస్తే మా ఆపరేటర్, డ్రోన్ ఆపరేటర్స్ స్పెషల్లీ ట్రైన్డ్ ఉంటారు, స్పెషల్ పర్మిషన్స్తో ఇది ప్రవేశపెట్టడం జరుగుద్ది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో దీస్ ఆర్ ఆల్ కార్బన్ ఫైబర్స్ అండి. దేర్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ స్ట్రెంగ్తర్ దాన్ స్టీల్ అనమాట. సో ఇది మనకి ఈ ఫ్లయింగ్ టైం వచ్చేసరికి ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ మీద ఇది పవర్ అవుద్ది. మనం ఇది రెంటల్ మోడల్లో దీన్ని రైతులకి చాలా తక్కువ రేట్లో మనం ఎకరానికి చాలా చిన్న ఛార్జ్ తీసుకుని అందరికీ మేలు చేకూరాలనేది మా ఇంటెన్షన్. దీనికి గవర్నమెంట్ కూడా ఎంకరేజింగ్గా మమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఆపరేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి 1 పర్సన్ చాలు. అండ్ ఇది మెడిసిన్ ఎప్పుడైతే అయిపోతుందో ఇది రిటర్న్ టు హోమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇంకో పర్సన్ ఉండి మనకి కెమికల్ మిక్సింగ్కి కావాలి. అండ్ వన్స్ అది మిక్స్ చేసి రీఫిల్ చేసిన తర్వాత ఇది మళ్ళీ అదే స్పాట్కి వెళ్ళి ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి స్ప్రే చేయడం మొదలు పెడుతుంది. సో ఇందులో మనకి 30% కెమికల్ సేవ్ అవుతుంది. సో లీటర్ కొట్టేవాళ్ళు 700 ml వరకు కొడితే సరిపోతుంది అది. సో అది కూడా కాస్ట్ తగ్గుతుంది. యా ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మీకు అది డ్రోన్ పాత్ ఎలా తిరుగుతుంది అనేది కనబడుతుంది. ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది, ఎంత హైట్లో ఉంది అనేది కూడా మనకి కంప్లీట్ గ్రౌండ్ స్టేషన్ సాఫ్ట్వేర్ ఇది యాప్లోనే ఉంటుంది. అండ్ మన కంప్యూటర్లో కూడా చూసుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు ఇక్కడ మీరు డ్రోన్ ఎలా మూవ్ అవుతుంది అనేది. ఇక్కడ టర్నింగ్ అవుతుంది చూడండి, ఈ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ టర్నింగ్ అవుతుంది, ఇక్కడ కూడా టర్నింగ్ అవుతుంది చూడండి. సో డైరెక్షన్ మారింది, పక్కకు వచ్చింది, మళ్ళీ ఇట్ స్టార్ట్స్ అగైన్ టు ద టువర్డ్స్ అదర్ ఎండ్ అనమాట. సో దిస్ టు ఆర్ రియల్లీ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. మల్టీపర్పస్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ పెస్టిసైడ్స్ అండ్ లిక్విడ్ ఆర్గానిక్ కెమికల్స్ లైక్ జీవామృతం లాంటివి. అండ్ అలాగే ఈ రోజున ఆక్వాకల్చర్లో ప్రొబయాటిక్స్, వాటర్ శానిటైజర్స్, లిక్విడ్ అప్లికేషన్స్కి మనం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో పెస్టిసైడ్ పాయిజనింగ్ అనే కేసెస్ మనం న్యూస్ పేపర్స్లో అప్పుడప్పుడు చాలా వస్తున్నాయి. సో వాటన్నిటికీ కూడా మంచి సొల్యూషన్ అవుతుంది ఇది. ప్రతి సన్నకారు రైతుకి ఇంటి దగ్గర ఇది ఉండాలనేది మా ఇంటెన్షన్ కాదు, కానీ అందరూ దీని సర్వీసెస్ ఉపయోగించుకుని మేల్పడాలనేది మా ఇంటెన్షన్. ఇది మెషిన్ కొనుక్కోవాలి అని అంటే 10 lakhs అబౌవ్ అండి. దీని టెక్నాలజీ వచ్చేసరికి ఇందులో ఇటాలియన్ మేడ్ ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్ అండ్ చిప్ వచ్చేసరికి USA. సో ఇది 80% రీఅసెంబుల్ అయింది తైవాన్లో. సో వీ గ్రూప్ ఆఫ్ పీపుల్, మా వాళ్ళు 3 డైరెక్టర్స్ అండి. సో ఇది విజయవాడలో దీని స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా మేము సర్వీసింగ్ ఇస్తున్నాం. అండ్ అలాగే దీనికి మా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ నుంచి సర్టెన్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ కోసం మేము చూస్తున్నాము.